హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి కొత్త వీడియో కోసం వెయిటింగ్ ఓకే ఇంకెందుకు అవసరం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మన రెసిపీ ఏంటంటే సూజీ రవ్వ ఉప్మా అనమాట అదేంటి ఎప్పుడు చేసేదే కదా ఇందులో కొత్త ఏముందనుకుంటున్నారా ఉందండి ఒక టిప్ అయితే నేను చెప్పబోతున్నాను టేస్టీగా కాస్త కొత్తగా కనిపించడానికి ఓకే ఇంకెందు కలిసింది స్టార్ట్ చేసేయండి రవ్వని కాస్త తీసుకొని ఎంతైతే మీరు తీసుకోవాలనుకున్న దాన్ని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మరి అడుగు పట్టకూడదు ఓకే పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ అనేది వన్ స్పూన్ వేయండి సరిపోతుంది వన్ స్పూన్ అయినా డౌట్ వస్తుందా వన్ స్పూన్తోనే నేను మంచి రెసిపీ చేసి చూపిస్తాను మీరే చూడండి ఆ వన్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కాస్త మరిగిన తర్వాత ఇలా పల్లీలు అనేది వేసి చక్కగా వేయించండి వేయించారా ఇలా మంచి కలర్ రాగానే తీసి ఒక పక్కనైతే పెట్టుకోండి ఓకే దీంతో పనుందండి మేము ఎప్పుడు చేసే రెసిపీలో ఇలా ఉండగానే పోపు వేసి కరియాపాకు వేసి మొత్తం చేస్తాం కదా తను పక్క తీయమంటుంది ఏంటా అనుకుంటున్నారా చెప్పాను కదండి ఒక టిప్ చెప్తానని అది ఇదే అయితే ఇలా ఫ్రై అయిన తరువాత మన పల్లీలను తీసి అదేనండి మన వేరుశనగ శనగ పలుకులను తీసి ఒక పక్కన అయితే చక్కగా పెట్టేసుకోండి మీ పోపుకు కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకున్నారా అయితే వేసేద్దాం రండి కాస్త పచ్చిమిర్చి కాస్త కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ చక్కగా ఇలా వేసేయండి నేను తీసుకున్నది ఒక కప్పు సూజీ రవ్వ అనమాట దానికోసం టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే ఎండుమిర్చి అనేది నేను యూజ్ చేయట్లేదు పచ్చిమిర్చి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను ఓకే నాకైతే ఆ క్వాంటిటీ సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాము అనే ఉద్దేశం ఉంటే మీరు మీ టేస్ట్కి తగినట్టుగా కారం అనేది పెంచుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా అయితే సరిపోతుందండి మన పప్పుకి చక్కగా వేయించండి వేయించిన తర్వాత ఇలా వేగింది అన్న టైంలో గార్లిక్ పీసెస్ అదేనండి మన వెల్లుల్లి పీసెస్ ముందుగా వెల్లుల్లి చిత కొట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు బట్ అలా చేయడం ద్వారా దాంట్లో ఉండే ఔషధ గుణాలు అనేవి మనకి తగ్గిపోతాయి అనమాట అలా చేయకుండా చక్కగా ఇలా లాస్ట్లో వేయండి లేదా వాటర్లో వేస్తే ఇంకా మంచిది నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకుంటాను సో వాటర్ వేశారు కదా వన్ కప్ సూజీ రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేయాలి వేసి సరిపడినంత సాల్ట్ అనేది ఇలా వేసి చక్కగా కలపండి కలిపారా టేస్ట్ చూడండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ తర్వాత వేస్తే బాగుండదు కదా సరిపోయిందా అయితే వెంటనే మూత పెట్టండి మూత పెట్టి కాస్త మరిగిన తర్వాత మూత తీసి చూడండి చూస్తే ఇలా అనేది కెర్లుతో వస్తుంది వాటర్ అనేది ఆ టైంలో మీరు ఏదైతే వేయించి పెట్టుకున్నారో రవ్వ అనేది చక్కగా వేయడం స్టార్ట్ చేయండి కొద్ది కొద్దిగా వేయండి ఒకేసారి వేశారంటే మీకు గడ్డలు గడ్డలుగా అయిపోయే రెసిపీ అనేది కరెక్ట్గా రాదు చూసారా ఇలా స్లోగా పోసుకుంటూ బాగా కలుపుతూ ఉండండి ఇలా రావాలన్నమాట ఉప్మా అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా వదిలేసేయండి చక్కగా కుక్ అయిపోతుంది ఎలాంటి పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగా రెసిపీ అనేది తయారవుతుంది చూసారా ఇంత చక్కగా వచ్చింది ఇలా అయినా దాన్ని చక్కగా తీసుకొని ఒక పక్కన అనేది పెట్టుకోండి సర్వ్ ఎలా చేయాలో నేను ఎలా వడ్డించుకొని తినాలో టేస్టీగా నేనైతే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు వరకు చేసిన వీడియోస్లో కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయి అండ్ హెల్త్ బెనిఫిట్స్తో ఎలా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉంది ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు చూసారా ఫైనల్గా పల్లీలు అనేది ఇలా వేసి చక్కగా కలుపుకోండి ఇప్పుడు సర్వ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కరకరలాడితే ఓకేనా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు గాడ్ బ్లెస్ యూ బాబాయ్